కళ్ళ ముందు వడ్డించిన విస్తరిలాగా అన్ని సమృద్ధిగా ఉంచి నీకు భద్రత కూడా ఇచ్చాను ఆయన తృప్తిగా తిను ఆనందించు ఇక రేపటిని గురించి నువ్వు విచారించొద్దు నిన్నటికి నేను దేవుడను నేటికి దేవుడను రేపటి కూడా నేను దేవుడనే మూడు కాలాలకు నేనే రాజుని మూడు కాలాలలో నేను ఉండువాడను సర్వకాల సర్వావస్థల ఎందు నేను నీకు తోడై ఉన్నాను సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు అప్పుడు నిన్నటికి నేటికి దేవుడైనప్పుడు రేపటికి దేవుడు కాడ రేపటికి కూడా దేవుడే కానీ మూడు కాలాలలో నిన్నటిదంటే గతించింది నేటిదంటే నడుస్తుంది రేపటిది అంటే భవిష్యత్తు ఏ కాలాన్ని కూర్చైనా సరే ఏ సుప్రభువుని ఎరగక ముందు మనం గందరగోళం అయితే దానిలో అర్థం ఉంది కానీ అన్ని కాలాలకు సరిపోయినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి భవిష్యత్తుని గూర్చి కానీ ప్రస్తుతాన్ని గూర్చి కానీ గందరగోళం అవ్వాల్సిన అవసరము లేదు అంటాడు వాక్యంలో ఒకవేళ నువ్వు అలాగనే ఆలోచించి అట్లనే ఉండే పని అయితే నువ్వు దేన్ని గూర్చి భయపడుతున్నావు అదే నీ మీదికి వచ్చేటట్టు పరిస్థితులు ఏర్పడతాయి అంటున్నాడు పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు రానివ్వద్దు నిన్నటికి దేవుడును నేటికి దేవుడును రేపటికి కూడా నేను నీ దేవుడునై ఉన్నాను నన్ను నమ్ము నమ్మి తల్లి ఒడిలో పసిబిడ్డ వలె నా ఒడిలో సేద తీరునాయన నేను నీకు తోడై ఉన్నాను అంటాడు